హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాంటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు లోను కాబోతోంది రష్యా మీద అమెరికా ఐరోపా సమాఖ్యలు విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు చాలా తీవ్రమైనటువంటివి దాంతో ఏమైంది ప్రపంచానికి కూడా ఆర్థిక మాంద్యం అనేది వస్తోంది అన్నట్టుగా అంతర్జాతీయ ముడి సరుకుల వ్యాపారంలో డెబ్బై శాతాన్ని నిర్వహించే సంస్థలు నమ్ముతూ ఉన్నాయి గతంలో ఆంక్షలు ఏవో కొన్ని రంగాలకే పరిమితమయ్యేవి ఇప్పుడు ఇంధనం ఆహారం బ్యాంకింగ్ సరఫరా గొలుసులు పారిశ్రామిక ఉత్పత్తి అంతర్జాతీయ రవాణా చెల్లింపులు ఇలా చాలా రంగాల మీద ఈ ఆంక్షల ప్రభావం అనేది పడింది ప్రపంచ వాణిజ్య సంస్థలోని నూట అరవై నాలుగు సభ్యదేశాలు ఆంక్షల్ని విధించటం వల్ల రష్యాకి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రపంచ జీడిపిలో యాభై ఎనిమిది శాతం ఈ దేశాల నుంచే వస్తోంది అలాగే ఇరవై ఏడు దేశాల సభ్యత్వం కలిగినటువంటి ఐరోపా సమాఖ్య కూడా రష్యాకి అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది రెండు వేల ఇరవైలో ముప్పై ఏడు శాతం రష్యా వాణిజ్యం ఈ యూరోపియన్ యూనియన్తోనే జరిగింది అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆంక్షలతో ఈ వ్యాపారం అనేది దెబ్బతింది ప్రపంచ మార్కెట్కి గోధుమ ఇతర ఆహార ధాన్యాల సరఫరా ప్రధానంగా ఉక్రెయిన్ మరియు రష్యాల నుంచే జరుగుతూ వచ్చింది అయితే ఈ యుద్ధం వల్ల గోధుమల ఎగుమతులు అనేవి దెబ్బతినటంతో చాలా దేశాల్లో తీవ్ర ఆహార కొరత అనేది ఏర్పడుతోంది అలాగే చమురు ఆహారం రవాణా అనేవి పెరిగిపోతూ ఉండటంతో అన్ని దేశాలని కూడా ద్రవ్యోల్బణం అన్నటువంటిది చుట్టుముడుతోంది గతంలో ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకొని ఉంటామో ఆ ఒప్పందాలని నెరవేర్చుకోలేకపోవటంతో అంతర్జాతీయ వ్యాపారం అనేటటువంటిది ఇబ్బందుల్లోకి వెళ్తోంది యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ ని పునర్నిర్మించాలి అంటే దానికి నిధులు అనేది అవసరం శరణార్థుల యొక్క వలసలు పొరుగు దేశాల మీద ఐక్యరాజ్య సమితి మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపుతూ ఉన్నాయి శరణార్థులు మళ్ళీ ఉక్రెయిన్కి తిరిగి వెళ్లిన తర్వాత వాళ్ళ పునరావాసానికి కూడా భారీగా డబ్బు అనేది అవసరమవుతుంది అయితే రష్యన్ చమురు ఎగుమతుల మీద ఆంక్షలు ప్రపంచ మార్కెట్లో చమురు గ్యాస్ సరఫరాని దెబ్బతీయటం మాత్రమే కాకుండా ధరలు పెరగటానికి కూడా కారణమయ్యాయి ఒకవేళ ఇరాన్ మీద కనుక ఆంక్షలు ఎత్తేసినా కూడా అక్కడి నుంచి రోజుకి చాలా వరకు అంటే పది లక్షల డబ్బాల చమురు మాత్రమే వస్తుంది అది అంతర్జాతీయ చమురు సరఫరా లోటును భర్తీ చేయలేదు అంటే ఈ చమురు యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి అన్నా కూడా దానికి కనీసం ఏడాది పడుతుంది ఐరోపా దేశాలకి ప్రధాన చమురు గ్యాస్ సరఫరాదారు వచ్చేసి రష్యానే అక్కడి నుంచే డీజిల్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల ఐరోపా రవాణా వ్యవస్థ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుంది అంతర్జాతీయంగా ఆహార ధరలు గడిచిన ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి ఉక్రెయిన్ రష్యన్ గోధుమల ఎగుమతులు దెబ్బ తినటం వల్ల ఏర్పడినటువంటి లోటు ఏదైతే ఉందో దాన్ని ఆస్ట్రేలియా భారత్తో పాటుగా కొంతవరకు ఐరోపా దేశాలు భర్తీ చేస్తూ ఉన్నా కూడా ఆ పరిస్థితి అనేది సాధారణ స్థితికి రావట్లేదు ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయినటువంటి అమెరికాలో అనావృష్టి ఏర్పడింది దానివల్ల అక్కడి నుంచి పెద్దగా సరఫరాల్ని ఆశించలేము గోధుమల యొక్క కొరత వల్ల ఈజిప్ట్ టర్కీ సిరియా ఆఫ్రికా వీటిలో రొట్టెల ధరలు అనేవి పెరిగిపోయాయి వాటి యొక్క సరఫరా కూడా దెబ్బతింది అంటే ప్రపంచం అంతటా కూడా దాదాపు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది పేదల ఆకలి తీర్చేటటువంటి ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమ సంస్థకి ఉక్రెయిన్ నుంచి సరఫరాలు నిలిచిపోయాయి ఈ సంస్థ కొనుగోలు చేసేటటువంటి ఆహార ధాన్యాల్లో సగం ఉక్రెయిన్ నుంచే వస్తూ ఉన్నాయి ఈ ఆంక్షల వల్ల అటు రష్యా నుంచి గోధుమల ఎగుమతి అనేది పడిపోయింది ఇటు ఉక్రెయిన్ వాటిని ఎగుమతి చేయలేదు ఫలితంగా అన్ని దేశాల్లో కూడా ఆహార ధరలు అనేవి పెరిగిపోయాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి భారతదేశ ఆయుధ దిగుమతుల్లో అత్యధిక వాటా కలిగిన దేశం ఏది ఏ దేశం రష్యా మనము రష్యా నుంచే దాదాపు నలభై ఆరు శాతం ఆయుధ దిగుమతుల్ని చేసుకుంటున్నాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పత్తి ఉత్పత్తికి సంబంధించి పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారత్ రెండవ స్థానంలో ఉంది మన యొక్క వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో పత్తి కీలక పాత్ర పోషిస్తోంది అయితే వస్త్ర పరిశ్రమకి కావాల్సినటువంటి ముడి సరుకులు దాదాపు డెబ్బై ఐదు శాతం పత్తి నుంచే అందుతుంది గత ఐదు దశాబ్దాల క్రితం దాకా మనం చూస్తే మన దేశం పత్తిని దిగుమతి చేసుకునేది ఆ తర్వాత హైబ్రిడ్ విత్తనాలు రావటంతో ఉత్పాదకత ఉత్పత్తి అనేవి పెరిగాయి దాంతో మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్ నలభై ఏడు నుంచి అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో హెక్టార్కి నూట ముప్పై రెండు కేజీలు వస్తాయి పర్ హెక్టార్ అనమాట వస్తే మన దాని ఉత్పాదకత రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ఐదు వందల అరవై ఆరు కిలోలకి పెరిగింది పర్ హెక్టార్కి అనమాట అదే కాలంలో ఉత్పత్తి అన్నటువంటిది ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల బేళ్ళు అంటే బేల్ అంటే మనకి బేల్ అన్నటువంటిది ఈ పత్తికి సంబంధించి వాడతాం బేల్ అంటే నూట కిలోలు అలా ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల బేళ్ళు ఉన్నటువంటిది ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల బేళ్ళకి పెరిగింది అంటే ఉత్పాదకతలో మనం చూస్తే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం వెనుకబడే ఉంది ప్రపంచవ్యాప్తంగా హెక్టార్కి పత్తి సగటు దిగుబడి అనేది ఏడు వందల యాభై తొమ్మిది కిలోలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా అత్యధికంగా దాదాపు పంతొమ్మిది వందల ఇరవై మూడు కిలోలు చైనా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది కిలోలు బ్రెజిల్ వచ్చేసరికి పదిహేడు వందల తొంభై ఆరు కిలోల ఉత్పాదకతతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి అయితే ఇందులో భారత్ స్థానం వచ్చేసరికి ముప్పై నాలుగవ స్థానం కేవలం మన దగ్గరికి వచ్చేసరికి నాలుగు వందల తొంభై రెండు కిలోలు మాత్రమే సగటు దిగుబడి అనేది హెక్టార్కి వచ్చింది అయితే ప్రపంచవ్యాప్తంగా పత్తికి నూలు వస్త్రాలకి డిమాండ్ అనేది అధికంగా ఉంది పత్తి విత్తనాల నుంచి వచ్చేటటువంటి నూనెని వివిధ అవసరాలకి వాడుతూ ఉంటారు నూనె తీసిన తర్వాత వచ్చే వ్యర్థాలని పంటలకి ఎరువుగా వాడుకోవచ్చు అయితే మన దేశంలో భారత్ మొత్తం వస్త్రాల యొక్క ఎగుమతులు నూలు దుస్తుల వాటా వచ్చేసి ఇరవై మూడు శాతం కొన్ని సందర్భాల్లో విదేశాల్లో చౌకగా పత్తి అనేది లభ్యం కావటం నాణ్యమైన పత్తికి మన దగ్గర డిమాండ్ అధికంగా ఉండటంతో భారత్ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇండియా పదకొండు లక్షల బేళ్లను దిగుమతి చేసుకుంది అంటే దాని విలువ దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మనం చూస్తే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యంత పత్తి ఉత్పాదకతగా ఉన్నటువంటి మూడు దేశాల్లో మన భారతదేశాన్ని నిలపాలి అన్నటువంటి సంకల్పం గనక మనకి నెరవేరాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన చర్యల్ని తీసుకోవాలి భారత్లో పత్తి రైతులకి మంచి లాభాలు దక్కాలి అంటే ఉత్పాదకత అనేది పెరగాలి పెట్టుబడి వ్యయం తగ్గింపు గురించి ఆలోచించాలి సాగులో యాంత్రీకరణని పూర్తి స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని దేశాల్లో అధిక ఉత్పాదకతకి యాంత్రీకరణ కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం విత్తనం వేసే దగ్గర నుంచి పంట తీసేదాకా యంత్రాల ద్వారానే జరుగుతుంది అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడులు ఇచ్చే వం వంగడాలు కూడా ఆ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో కూడా అలాంటి విత్తనాల్ని సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి దానికోసం ప్రభుత్వం అలాగే బహుళజాతి దేశీయ విత్తన కంపెనీలకి ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి భారతదేశ పత్తి ఉత్పత్తిలో అత్యధిక వాటా కలిగిన రాష్ట్రం ఏది ఏ రాష్ట్రం గుజరాత్ మనం చూస్తే మన దేశం మొత్తం ఉత్పత్తిలో ముప్పై శాతం గుజరాత్ నుంచే వస్తోంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డోపింగ్కి సంబంధించి అంటే ఏంటి క్రీడాకారులు వివిధ రకాల ఆహార నియమాల్ని పాటిస్తూ చాలా శ్రమిస్తూ అంటే తమ యొక్క సహజ సామర్థ్యాలకి మరింత పదును పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా కష్టపడకుండా గెలుపును అందుకోవటానికి కృత్రిమ పద్ధతులు అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క శరీర సామర్థ్యాన్ని కృత్రిమంగా పెంచుకోవటం కోసం నిషేధిత ఔషధాలు ఉత్ప్రేరకాలు చికిత్సలు ఇలాంటి వాటిని తీసుకుంటూ ఉంటారు దాన్నే మనం డోపింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము డోపింగ్ అనే మాట డచ్ భాష నుంచి వచ్చేటటువంటి డోప్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది అంటే తొక్కలతో తయారు చేసేటటువంటి మత్తు పానీయానికి డచ్లో డోప్ అనేటటువంటి పేరు అయితే జులు పోరాట యోధులు మనం చూస్తే యుద్ధ సమయాల్లో దీన్ని వినియోగించేవాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దంలో అథ్లెట్లు తమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని రకాల ఔషధాలని ఉపయోగించేవాళ్ళు అయితే క్రమంగా వాటి యొక్క వాడకం అనేది పెరిగి అనైతిక విజయాల కోసం వీళ్ళు వెంపర్లాట చేయటం అనేది మొదలైంది క్రీడాకారుల ఆ యొక్క ఆరోగ్యం మీద కూడా అది ప్రభావం చూపించింది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ తొలిసారిగా డోపింగ్ మీద నిషేధం విధించింది అయితే అది అప్పుడంత ప్రభావవంతంగా అమలు కాలేదు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అన్నటువంటిది డోపింగ్ నిషేధించింది ఆ తర్వాత ఏడాది నుంచే ఒలింపిక్స్ లో డోపింగ్ పరీక్షలు అనేవి మొదలయ్యాయి అయితే ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క చొరవతోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వాడా వాడా అంటే ఏంటి ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అన్నటువంటిది ఏర్పాటైంది అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా యాంటీ డోపింగ్ నిబంధనల యొక్క రూపకల్పన డోపింగ్ వల్ల తలెత్తేటటువంటి ఆరోగ్య సమస్యల మీద అవగాహన కల్పించటం దాన్ని గుర్తించేందుకు సామర్థ్య పరీక్షలని అంటే వాటికి సంబంధించినటువంటి పద్ధతుల్ని అభివృద్ధి చేయటం ఇలాంటి వాటిలో ఈ వాడా అన్నటువంటిది కీలక పాత్రను పోషిస్తోంది ఇక్కడ క్వశ్చన్ చూడండి డోపింగ్ అంటే ఏమిటి తొలిసారి డోపింగ్ కేసు ఏ సంవత్సరంలో వెలుగు చూసింది డోపింగ్ అంటే ఏంటి ఈ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క శరీర సామర్థ్యాన్ని కృత్రిమంగా పెంచుకోవటం కోసం నిషేధిత ఔషధాలని ఉత్ప్రేరకాల్ని మరియు చికిత్సల్ని తీసుకోవటాన్ని డోపింగ్ అనేసి మనం పిలుస్తాము తొలిసారిగా పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం ఒలింపిక్స్లోని పరుగు పందెంలో ఈ డోపింగ్ అన్నటువంటిది బయటపడింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి మనం చూస్తే ఇప్పటి వరకు ఆర్టీఏ అధికారుల వాహనాలని మాన్యువల్గా తనిఖీ చేసి ఫిట్నెస్ పత్రాలను జారీ చేస్తూ ఉన్నారు అయితే ఇక మీదట ఈ పరీక్షల్ని ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా మాత్రమే చేసేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అంటే మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ద్వారానే ఈ పరీక్ష అనేది చేయిస్తే పొరపాట్లు జరగకుండా ఉంటాయి పూర్తి సామర్థ్యం ఉన్నటువంటి వాహనాలని మాత్రమే రోడ్ల మీదకి తీసుకొచ్చేలాగా ఇది పనికొస్తుంది అన్నట్లుగా కేంద్రం భావిస్తోంది అయితే దీనికి సంబంధించి మధ్య తరహా చిన్న రవాణా వాహనాలకి కొంత వెసులుబాటును కల్పించింది ఇలాంటి వాహనాలకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీ నుంచి ఫిట్నెస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది అంటే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా అలా కాకుండా భారీ రవాణా వాహనాలు బస్సులు సరుకు రవాణా వాహనాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తప్పనిసరి చేయటం జరిగింది వ్యక్తిగత వాహనాలని ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళు పదహైదు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సి వస్తుంది అలా పునరుద్ధరించుకునే టైంలో అంటే రెన్యువల్ చేయించుకునేటటువంటి టైంలో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి అన్నట్టుగా రవాణా శాఖ చెప్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి సరుకు రవాణా వాహనాలు బస్సులు లాంటి వాటికి ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి తప్పనిసరి చేసింది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక నుంచి రోజంతా కూడా డిజిటల్ ఉత్పత్తులు సేవల్ని అందించేటటువంటి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లని ప్రస్తుత బ్యాంకులు ప్రారంభించవచ్చు అన్నట్టుగా ఆర్బీఐ తెలిపింది దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని విడుదల చేసింది అంటే గతంలో డిజిటల్ బ్యాంకింగ్ అనుభవం ఉన్నటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఒకటవ శ్రేణి నుంచి ఐదవ శ్రేణి కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలోని డిబియూ తెరిచేందుకు అనుమతిని ఇవ్వటం జరిగింది డిబియూ అంటే ఏంటి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ అంటాము అంటే ఇది ఒక ప్రత్యేక వ్యాపార కేంద్రం డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు సేవల్ని అందించటానికి కావలసినటువంటి కనీస డిజిటల్ మౌలిక వసతులు ఇందులో ఉంటాయి అంటే డిజిటల్ ఆర్థిక సేవల్ని విస్తరించటంతో పాటుగా అందరికీ బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావటం వీటి యొక్క లక్ష్యం ఖాతా తెరవటం డబ్బులు విత్ రా చేసుకోవటం డిపాజిట్ చేయటం కేవైసీ మార్పులు రుణాలు ఫిర్యాదుల స్వీకరణ ఇలాంటి సేవలన్నింటినీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అందజేస్తాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ ఉత్పత్తులు సేవల్ని అందించే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లని ప్రస్తుత బ్యాంకులు ప్రారంభించవచ్చని ఏ సంస్థ తెలిపింది ఏ సంస్థ ఆర్బిఐ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద ప్రతిపక్షాలు ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో దానిని రద్దు చేస్తూ అలాగే ఆ దేశ డిప్యూటీ స్పీకర్ తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాన్ని కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఆ నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టుగా ప్రకటించటం జరిగింది అయితే న్యాయస్థానం తీర్పు తర్వాత అవిశ్వాసాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఏర్పడింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అసెంబ్లీని పునరుద్ధరిస్తూ ఆ దేశ హైకోర్టు తీర్పునిచ్చింది ఏ దేశ ప్రధానమంత్రి పాకిస్తాన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ విమానానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పదిహేడు సీట్ల డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ విమానాల్ని తయారు చేస్తోంది ఆ విమానాల్ని కొనుగోలు చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అలయన్స్ ఎయిర్ అన్నటువంటిది ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగా దేశీయంగా తయారైనటువంటి తొలి విమానాన్ని తమకి చేర్చింది అన్నట్టుగా అలయన్స్ ఎయిర్ సంస్థ ప్రకటించింది ఈశాన్య రాష్ట్రాలకు సేవలు అందించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తాము అన్నట్టుగా చెప్పారు క్వశ్చన్ చూడండి డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ విమానాల్ని ఏ సంస్థ తయారు చేస్తోంది ఏ సంస్థ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను ఈ జగనన్న వసతి దీవెనకి సంబంధించిన రెండో విడత సహాయాన్ని విడుదల చేసింది దీంట్లో భాగంగా మొత్తం పది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో వెయ్యిన్ని ఇరవై నాలుగు కోట్ల రూపాయలని జమ చేయటం జరుగుతుంది ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకైతే పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదహైదు వేలు డిగ్రీ ఇంజనీరింగ్ వైద్య మొదలగు కోర్సుల్ని అభ్యసించే వాళ్ళకి ఇరవై వేల రూపాయల చొప్పున వసతి భోజన ఖర్చులకి చెల్లిస్తున్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు గాను రెండవ విడతగా జగనన్న వసతి దీవెన కింద ఎన్ని కోట్ల రూపాయల్ని విడుదల చేసింది ఎన్ని కోట్ల రూపాయల్ని వెయ్యిన్ని ఇరవై నాలుగు కోట్ల రూపాయల్ని విడుదల చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం యుఎన్హెచ్ఆర్సి నుంచి రష్యాని బహిష్కరిస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఈ తీర్మానం మీద జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ అనేది జరిగింది ఈ ఓటింగ్కి మన భారతదేశం దూరంగా ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే యుఎస్ఏ అమెరికా అన్నటువంటిది ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానానికి మద్దతుగా తొంభై మూడు దేశాలు వ్యతిరేకంగా ఇరవై నాలుగు దేశాలు ఓట్లు వేశాయి భారత్తో పాటుగా యాభై ఎనిమిది దేశాలు ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నాయి రష్యాకి వ్యతిరేకంగానే ఎక్కువగా ఇందులో మద్దతు ఇవ్వటం వల్ల ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి రష్యాని బహిష్కరిస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం UNHRC, హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దీని నుండి ఏ దేశాన్ని బహిష్కరిస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది ఏ దేశాన్ని రష్యా ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మైక్రోప్లాస్టిక్స్కి సంబంధించి మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి ప్లాస్టిక్ రేణువుల్ని మైక్రోప్లాస్టిక్ అని పిలుస్తూ ఉంటాము గాలి సముద్రాల్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే సముద్రాల్లో ఉండేటటువంటి మైక్రోప్లాస్టిక్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి జలచరాలకి నష్టం వాటిల్లుతుంది గాలిలో ఉన్నటువంటి మైక్రోప్లాస్టిక్స్ వల్ల మనలోకి అంటే వివిధ రకాల జంతువుల్లోకి అలాగే మనలోకి కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి చేరుతూ ఉన్నాయి మనం చూస్తే ఇంగ్లాండ్లోని హల్ యార్క్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం వాళ్ళ యొక్క పరిశీలనలో భాగంగా పదమూడు మంది ఊపిరితిత్తుల్లోని కణజాలాన్ని పరీక్షించారు అందులో పదకొండు మందిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి అన్నట్టుగా తేలింది అయితే శాస్త్రవేత్తలు మొత్తం ముప్పై తొమ్మిది మైక్రోప్లాస్టిక్ రేణువుల్ని గుర్తించారు ఆహార పదార్థాల ప్యాకేజింగ్ వాటర్ బాటిల్ తయారీలో వాడే ప్లాస్టిక్ అణువులు ఇవి వీటిలో ఎక్కువగా ఉన్నాయి అన్నట్లుగా పేర్కొన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి మైక్రో ప్లాస్టిక్స్ అనగానేమి అంటే ఏంటి ఫైవ్ ఎంఎం కంటే తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి ప్లాస్టిక్ రేణువుల్ని మైక్రోప్లాస్టిక్స్ అని పిలుస్తాము నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కేంద్రం ఏ సంవత్సరంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం లేదా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది ఏ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దేశంలోని మొత్తం నూట ఇరవై రెండు నగరాల్లో వాయు నాణ్యతని మెరుగుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావటం జరిగింది ఈ నూట ఇరవై రెండు నగరాలన్నింటిలో కూడా రెండు వేల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం నాటికి పిఎం పర్టికులెట్ మ్యాటర్ యొక్క గాఢతని ఇరవై నుంచి ముప్పై శాతం మేర తగ్గించాలి అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం అన్నమాట ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి ఉపరాష్ట్రపతిని తొలగించే అభిశంసనని మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్